తాజా వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. అందరికి నమస్తే, నేను మీ బండారి మహేష్, భారతీయ జనతా పార్టీ గజ్జల్ మండల్ ప్రెసిడెంట్. హుజూరాబాద్ శాసనసభ్యులు గౌరవనీయులు ఈటల రాజేందర్ గారు నిన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించి ఆ ప్రెస్ మీట్ లో భాగంగా ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది. తన ప్రకటన రానున్న ఎన్నికల్లో స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ పైన తాను పోటీ చేస్తానని చెప్పేసి ఈటల రాజేందర్ గారు చెప్పడం జరిగింది. మరి నిన్న వారు ఆ మాట చెప్పిన మరుక్షణం నుండి ఈ టీఆర్ఎస్ నాయకులు ఒక రకమైనటువంటి భయానికి గురై వారు గజ్వేల్లో పోటీ చేస్తే వీళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాలు, వీళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలు ఎక్కడ బయటపడతాయో అని చెప్పేసి ఇక్కడ గజ్వేల్లో వీళ్లకు పుట్టగతులున్నాయనే ఒకే ఒక ఉద్దేశంతోటి ఇవాళ గజ్వేల్లో ఉన్నటువంటి కొంతమంది తెరాస నాయకులు భయానికి వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతూ ఇవాళ గజ్వేల్ పట్టణ కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఇలా ఈ ప్రస్తుత ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఈటల రాజేందర్ గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇలా ఈటల రాజేందర్ గారు దళితుల భూములు లాక్కొని చట్టానికి విరుద్ధంగా దళితుల భూములు లాక్కున్నటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ గారు, మిమ్మల్ని గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు స్వాగతించరు, గజ్వేల్ నియోజకవర్గంలో పోటీ చేస్తే మీకు డిపాజిట్ కూడా దక్కదు అని చెప్పేసి ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొక మాట ఏం మాట్లాడుతూ ఉన్నారు ప్రతాప్ రెడ్డి గారు, టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి తన ఆస్తులను కాపాడుకోవడం కోసం బీజేపీ వంచన చేరినటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ గారు అని ఇంకొక మాట కూడా చెప్పడం జరిగింది. ఇలా నేను ప్రతాప్ రెడ్డి గారిని సూటిగా ఒక విషయం అడగదలుచుకున్నా. ప్రతాప్ రెడ్డి గారు, మీరు ఒక విషయం తెలుసుకోవాలి, ఈటల రాజేందర్ గారు తనంతట తాను పార్టీ మారలేదు. ఇలా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కక్షగట్టి ఈటల రాజేందర్ పార్టీలో కొనసాగితే ఈ టీఆర్ఎస్ నాయకులకు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, కల్వకుంట్ల కుటుంబానికి పుట్టగతులుండయి, వాళ్ళకు రాజకీయ భవిష్యత్తు ఉండదు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మా పరిస్థితి ఏమైతే అనే ఒకే ఒక ఉద్దేశంతో ఇలా కావాల్సి కొద్ది కక్షగట్టి తన మీద కొన్ని నిందలు వేసి ఇలాకి వెళ్ళగొట్టినటువంటి పరిస్థితి. అంతేగాని తనంతట తాను మాత్రం పార్టీ నుంచి బయటకు వెళ్ళినటువంటి వ్యక్తి మా ఈటల రాజేందర్ గారు కాదు. కానీ మీరు పూటకొక పార్టీ మారినటువంటి వ్యక్తి మీరు. ఇలా రాజకీయ లబ్ధి కోసం పార్టీ మారేటువంటి వ్యక్తి మీరు. డబ్బు కాశపడి డబ్బు సంచల కోసం పార్టీ మారినటువంటి వ్యక్తి మీరు. ఇలా పోలీస్ కేసులకు భయపడి కేసుల నుంచి తప్పించుకోవడం కోసం పార్టీ మారినటువంటి వ్యక్తి మీరు. ఇలా మీరు మా ఈటల రాజేందర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఆ ప్రతాప్ రెడ్డి గారు. ప్రతాప్ రెడ్డి గారు మా ఈటల రాజేందర్ గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదు. ఇంకొకసారి మా ఈటల రాజేందర్ గురించి తప్పుగా మాట్లాడితే నిన్ను గజ్వేల్ గడ్డ మీద తిరగనియబోమని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇంకొక విషయం ఏంటంటే, కేసీఆర్ గారు ఇప్పటికీ కేసీఆర్ గారికి ఒక సెంటిమెంట్ ఏంటంటే, గజ్వేల్ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే, గజ్వేల్లో ఎమ్మెల్యేగా ఏ పార్టీ వ్యక్తి గెలిస్తే అదే పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంటుందని చెప్పేసి కేసీఆర్ గారికి ఒక అపారమైనటువంటి సెంటిమెంట్. కేసీఆర్ గారు, మీ సెంటిమెంట్ని ఖచ్చితంగా మేము భారతీయ జనతా పార్టీ ఈసారి కంపల్సరిగా నిజం చేస్తాము. ఎందుకు నిజం చేస్తామంటే, గజ్వేల్లో ఈసారి ఈటల రాజేందర్ గారు పోటీ చేయబోతా ఉన్నారు. నిన్ను గజ్వేల్ గడ్డ మీద చిత్తు చిత్తుగా ఓడిస్తారు. గజ్వేల్ గడ్డ మీద కాషాయ జెండా ఎగరడం ఖాయం. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. భారత్ మాతాకి జై. తాజా వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్.